हाय हेलो फ्रेंड्स, दिस इज लक्ष्मी, वेलकम टू माय चैनल। ई रोज ई बोम्मलु चूसार कदा, आ बोम्मलु पात कुकर तोटी तैयार चेसिनवि। इवि मात्रमु आ बोम्मल्नि तैयार चेयडानिकि मनकि अच्चु, इवि विविध डिफरेंट अच्चुलु अन्नमाट। अंटे ఎటువంటి వాళ్ళకైనా కానీ షోకేస్లో పెట్టుకోవడానికి కావచ్చు, పూజ రూమ్లో పెట్టుకోవడానికి కావచ్చు, ఈ డైని మనం ఉపయోగించి చేయించుకోవచ్చు. మేము చేపించింది మాత్రము మా ఫ్రెండ్ రూప వాళ్ళ ఇంటి దగ్గర చేస్తూ ఉంటే రూప నాకు ఫోన్ చేసింది, లక్ష్మి ఇట్లా చేస్తున్నారు పాత కుక్కర్ తోటి ఇట్లా బొమ్మలు తయారు చేస్తున్నారు, వచ్చి చూస్తావా అని అంటే సరేలే వచ్చి చూస్తానుండు, ఓకే నాకు ఓకే అనిపిస్తే చేస్తాను అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది వాళ్ళు చేసేది, అందుకోసమే మీకు వీడియో చేసి పెడుతున్నాను. ఈ మట్టి ఉంది, ఈ మట్టి వచ్చి 3000 అమౌంటు, కొంచెం మట్టికి 3000 అమౌంట్ అవుతుంది. అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఆ మట్టి. అంటే డై మనము ఏది కావాలి, మనం సెలెక్ట్ చేసుకున్న బొమ్మ ఏది ఉంటుందో అది వాళ్ళు డై చేసి ఇస్తారు. రూప ఆల్రెడీ 2 ఫిషెస్ని చేపించుకుంది, ఒక బుద్ధ ప్లస్ సన్ను చేపించుకున్నారు వాళ్ళు. నేను రూప దగ్గర ఇంకా మిగిలింది ఉంటే రైస్ కుక్కర్ ఇచ్చినారంట వాళ్ళు, దాంట్లో ఇంకా కొంచెం మిగిలి ఉంటే వాళ్ళు నాకు ఒక సన్ను ఒక బుద్ధ చేసిస్తారు. ఒకటి చేయించుకోవడానికి 400 అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు. కానీ అమౌంట్ తీసుకునేది కాదు, అక్కడ చేసింది మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే మెల్ట్ చేసి మన వేస్ట్ కుక్కర్ కానీ వేస్ట్ రాగి ఇత్తడి ఏదున్నా కూడా మెల్ట్ చేసి వాళ్ళు కొలిమిలాగా ఉంటుంది కదా, కొలిమి అందులో ఒక బౌల్ పెట్టి దాన్ని ఇది చేసి చేస్తారు. ఇప్పుడు చూడండి వాళ్ళు డై, అక్కడ మనకి ఏది మనము సెలెక్ట్ చేసుకొని ఉంటామో దాన్ని డై వేస్తారు. ఫస్ట్ డై వేసి ఈ బాక్స్ లాగా ఉంది చూడండి, ఆ బాక్స్లో పైన కనిపిస్తుంది కదా, అలా డై వస్తుంది మనకి. ఆ డైని వాళ్ళు ఇప్పుడు అది తీసేసి పైన హోల్ పెట్టి అలా హోల్ పెడతారు. ఇప్పుడు అది మనము సెలెక్ట్ చేసుకున్న బొమ్మ ఉంటుంది కదా, అది దాన్ని తీసేస్తారు. తీసేసి అది ఎక్కడన్నా ఏమన్నా ఉంటే అది కరెక్ట్గా చేసుకుంటారు. అంటే వాళ్ళు వేసింది లిక్విడ్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వడం కోసమని వాళ్ళకి అది ఐడియా ఉంటుంది, ఆ ఐడియాతోటి వాళ్ళు చేసేస్తారు. ఇప్పుడు ఇంకా ఆయన దాన్ని చూడండి టైట్గా కొట్టి దాన్ని తీసేస్తారు. తీసేసి మనం పైన తగిలించుకోవడానికి సన్ కాబట్టి తగిలించుకోవడానికి హోల్ కూడా కావాలి, అందుకోసం అక్కడ కొంచెం మట్టి అనేది కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఇంకేం చేస్తారో చూడండి. ఇది అల్యూమినియం రైస్ కుక్కరు మెల్ట్ అయింది, ఇలా వాటర్ లాగా కనిపిస్తుంది కదా, అది ఒక బౌల్లో మెల్ట్ చేస్తారు. ఆ చేసింది దీంట్లో పోసేస్తారు. చూసారా, అసలు సింపుల్గా చూసే వాళ్ళకి మాత్రము అసలు అదేమో సంథింగ్. నాకైతే నేను ఫస్ట్ టైం చూడడం అయితే అది నాకు కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది ఆ వీడియో చేసేటప్పుడు కూడా. అందుకోసమే 2-3 చూసిన తర్వాత అది వీడియో చేస్తే బాగుంటుంది కదా అని వీడియో చేశాను. ఇలా ప్రెస్ చేస్తారు, కొంచెం ప్రెస్ చేసి వాటరు చల్లేస్తే అది అక్కడ డ్రై ఇదైపోతుంది, కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయేలోకి గట్టిగా అయిపోతుంది, డ్రై అయిపోతుంది. అప్పుడు దాన్ని కొంచెం తీసేసి ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు చూడండి, నేనైతే షాక్, అసలు నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఆయన ఎంతసేపు అవుతుందంటే ఆల్రెడీ డ్రై అయిపోయింది అని అన్నారు. అబ్బాయిగా నేనైతే ఏం విత్తిన అట్లా చూస్తూ ఉండగానే సెకండ్స్ టైంలోనే అది రెడీ అయిపోయింది చూడండి సన్ను. ఇంకా వాళ్ళు దాన్ని గట్టిగా కొట్టేసి ఎక్కడన్నా మట్టి ఉంటుంది అది మట్టి మొత్తం రాలిపోతుంది కొట్టడం వల్ల, ఒక
ఎక్కడన్నా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేస్తారు. ఫస్ట్ కట్ చేసేసి మనకి పళ్ళది అది బ్రష్ లాగా ఉంటుంది, ఆ బ్రష్ తోటి వాళ్ళు బాగా పాలిష్ చేస్తారు. పాలిష్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కడన్నా డ్రై మట్టి ఉన్నా కానీ షైనింగ్ రావడానికి అది ఉపయోగపడుతుంది. ఒకటి షైనింగ్కి మాత్రం వాళ్ళు ఒక చిన్నది వేశారు. ఇది మాత్రం ఒక మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు ముట్టుకోవద్దని చెప్పారు. అంటే చాలా హీట్గా ఉంటుంది అని ముట్టుకోవద్దన్నారు. ముట్టుకుంటే వెంటనే బొబ్బు వచ్చేస్తుంది అంటే చేతితో పట్టుకుంటే మాత్రము. నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు కూడా వేరే ప్లేట్లో పెట్టుకొని జాగ్రత్తగా ప్లేట్ పట్టుకొని తీసుకొని వచ్చాము. బుద్ధ నేను సన్ చేయించుకున్నాను, తను మాత్రం బుద్ధ ఫిషెస్ ఇంకా ఇంకేదో చేపించింది. ఫస్ట్ అందులో రైస్ కుక్కర్లోనే మిగిలిందే నేను చేపించుకున్నాను. నేనేమి ఇక్కడి నుంచి ఏమి ఇంటి నుంచి తీసుకెళ్ళలేదు, ఊరికి అక్కడికి వెళ్ళాను. వాళ్ళు మిగిలింది కదా అది వేస్ట్ ఎందుకు ఇంకా అనేసి చేసిచ్చారు. ఇవే వాటికి ఉపయోగించే డ్రై. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ రూపంలో నాకు